true. I have to spread smiles and laughter. Okay. So Virupaksha lo మీరు మీ డాన్స్ చేసి చాలా రోజులైంది. సో దీంట్లో ఏమైనా డాన్స్ బాగా? దీంట్లో ఎక్కువ మోర్ ఆఫ్ స్టోరీ అండి. వి హావెంట్ ఫోకస్ ఆన్ డాన్స్. మన సమీక్తను కూడా డాన్స్ చేపలేదా? ఆవిడ చేశారు. వద్దనే చేస్తా కాదు. ఆ పర్టికులర్ సీన్ లో వి హాడ్ టు మేక్ షూర్ దట్ షీ డాన్స్డ్. ఓకే, అంతే. సో మోర్ ఆఫ్ ద స్టోరీ, కరెక్ట్. సో మోర్ ఆఫ్ ద స్టోరీ వి హాడ్ టు ఫోకస్ ఆన్ అండ్ రాదర్ దాన్ యాక్చువల్లీ షోకేసింగ్ ఆ టాలెంట్స్. We wanted to showcase the film. Okay, so ఏదో మీరు ట్రైలర్ లో చూపించి చూపించకుండా ఏదో కనిపించి కనిపించకుండా ట్రైలర్ లో మాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు ఏమర్థమైందో చెప్తున్నాను. ఏదో ఊర్లో ఏదో మీరు ఊర్లో ఒక చిన్న బ్లాక్ మ్యాజిక్ స్పెల్ కాస్ట్ చేస్తారు ఎవరు. ఓకే, ఆ ఎవరు ఏంటి ఎందుకు ఎలా ఏమైంది అని చెప్పి కథ. సో దాని ఎలా హీరో బ్రేక్ చేసాడు బ్లాక్ మ్యాజిక్ స్పెల్ని, చేతబడి ఎలా వెరక్కొట్టాడు అని చెప్పి బ్రేక్ తెస్తాను. సంయుక్త గారు ఏంటో కూడా చెప్పేసండి మీ క్యారెక్టర్ కూడా. సంయుక్త లైక్స్ అంటే బేసిక్లీ సూర్య క్యారెక్టర్ లవ్ ఇంట్రెస్ట్ నందిని. సో ఆవిడ షీ ప్లేస్ ఎ ఇంట్రికేట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆవిడతో ఎలాగా మొత్తం తను ఆవిడని ఎలా పడేశాడు ఈ లవ్లోకి, తను లవ్తో పాటు తను ఎలా కొనసాగాడు ఆ లైఫ్లో, ఆ విలేజ్ స్టోరీలో దాని ఆ భాగంగా అమ్మాయితో పడేది. అండ్ షీ ప్లేస్ ఎ వెరీ వెరీ హెడ్ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ద ఫిలిం అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ షీస్ గాట్ ముక్కుసూటి మనిషి. ఏదన్నా కానీ మొహమే చెప్పేస్తుంది. వెరీ వెరీ ఆన్ ఫేస్, ఆన్ ద ఫేస్ హర్ట్ అయినా పర్సన్ అయినా కానీ షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. ఆన్ స్క్రీన్ అంటున్నారు కదా, ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ గురించి చెప్పాను. నందిని అని క్యారెక్టర్. ఓ, నందిని. ఐ వాస్ థింకింగ్ సంయుక్త. సంయుక్త పర్సన్ ఆల్సో షీఈస్ వెరీ మచ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండ్ వెరీ కట్ థ్రోట్ అండ్ వెరీ టు ద పాయింట్. ఏదైనా కానీ టు ద పాయింట్ మొహమే చెప్పేస్తాను. షీ డజన్ హావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎనీ హ్యాంగప్స్ ఆర్ డబుల్ ఫేసెస్ అండ్ ఎనీథింగ్ ఆన్ ద ఫేస్. ఓకే, సో మీ గురించి చెప్పారు, మరి మీరు ఏం మాట్లాడట్లేదు అండి? లాస్ట్ టైం అంత మాట్లాడారు. సార్ మాట్లాడుతున్నా సార్. ఓకే సార్, అయిపోయింది సార్. సార్ కాదు, విరూపాక్ష మాట్లాడుతానని చెప్తుంది. అది కాదు, మీరు ఇంకా అక్కడే ఉన్నారా సార్ దగ్గర? అది కాదు, ఎప్పుడు షూటింగ్ జరిగేప్పుడు సమ్ టైమ్స్ విత్ రెస్పెక్ట్ ఇట్ కమ్ అవుట్ సార్ 1 మినిట్ సార్ సార్ బికాస్ ఐ కాల్ హిమ్ తేజు. ఐ థింక్ ఫ్రమ్ డే 1 ఐ బీన్ కాలింగ్ యూ దట్ ఓన్లీ, యూనో ఐఎమ్ కాలింగ్ హిమ్ తేజు. దెన్ సడన్లీ సార్ సార్, దెన్ హీ విల్ టీజ్ మీ బ్యాక్, మేడమ్ విల్ యూ ప్లీజ్ కమ్ ఫర్ ద షూట్ మేడమ్. నిజంగా మా మేడమే. మేడం సార్, ఎవ్రీబడి ఈస్ కాలింగ్ మీ మేడమ్ నౌ. ఓకే, సో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి? సాంగ్స్ అయితే వి హావ్ డన్ 2 సాంగ్స్ అండి. దిస్ ఫిల్మ్లో 2 సాంగ్స్ ఉంటాయి. బేసిక్లీ వీ వెంట్ మోర్ ఆన్ ద స్టోరీ, ఎందుకంటే కథలో చాలా జరుగుతూ ఉంటుంది. సో కథలో భాగంగా స్టోరీస్ అనేవి చాలా తక్కువ వస్తుంది. సో 2 సాంగ్స్ విల్ కమ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అండ్ దట్స్ ఇట్. ఓకే, వి మోర్ ఫోకస్డ్ ఆన్ ద స్టోరీ. ఓకే, సో కొంచెం చాలా వాయిస్ కూడా మీది కొంచెం మారింది కదా, చేంజ్ అయ్యింది కదా ఇక్కడ ఇప్పుడు అంటున్నాను. బాగా అలసిపోయి మాట్లాడి మీలాంటి బాగా మాట్లాడిచ్చి అలసిపోయింది. నాకు కూడా కొంచెం క్లియర్గా అంటే కొంచెం క్లియర్ తప్పింది, క్లారిటీ తప్పింది. చిన్నగా మాట్లాడుతున్నారు. టైర్డ్ అయిన తర్వాత మెల్లగా మాట్లాడతాం కదా. ఐ అండర్స్టాండ్. టైర్డ్ అయిన తర్వాత మెల్లగా మాట్లాడితే అలాగే ఉంటుంది. లేదనుకోండి గట్టిగా అరుస్తూ ఉంటాం. గట్టిగా అరుస్తారా? నేను క్యారెక్టర్స్ రివీల్ ఈవెంట్లో కానీ లేకపోతే టీజర్ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో కానీ చాలా తక్కువ మాట్లాడారు కదా. లేదండి, నాకు వాటర్ ఇస్ యాప్ట్ ఐ స్పోక్ అంటే సినిమా గురించి సక్సెస్ ఎలాగ అయిపోయింది, ఇట్స్ అ బ్లాక్ బస్టర్ ఇస్ వాట్ ఐ ఫీల్. అది అయిపోయిన తర్వాత మాట్లాడితే అది బాగుంటుంది. ముందే మాట్లాడేస్తే ఇది చాలా బాగుంటుంది సినిమా అని నాకు. ఐ వాంట్ ద ఫిల్మ్ టు బి అ బ్లాక్ బస్టర్ అండ్ దెన్ టాక్. ఐ వాంట్ టు టాక్ దెన్. అలాగే మాట్లాడేస్తే గాల్లో మాట్లాడడానికి ఇష్టం లేదు, కొట్టిన తర్వాత మాట్లాడితే అది వేరు. ట్రూ, అంతే అంతే కదా. సో తక్కువ మాట్లాడి ఎక్కువ గట్టిపడాలి.